హాయ్ టు ఆల్ అందరికి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వారికి, అలాగే ముందుగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, సక్సెస్ లేని వాళ్ళకి, అలాగే ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ కాకుండా ఇంకా ఏదన్నా వేరే ఛానల్ పెడదాం అనుకునే వారికి, ఈరోజు నా ఛానల్లో నేను చేసినటువంటి మిస్టేక్స్, అలాగే నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి చేసినటువంటి ప్రయత్నాలు నేను మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఒక గృహిణి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అని అంటే తను తన ఫ్యామిలీకి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది, ప్లస్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి తను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది. అంతేకాని తను ఏదో అంటే, కొందరు ఎవరో కొందరు ఉండొచ్చు, తను ఏదో ఫ్యాషన్గా వెళ్ళాలి లేదంటే ఫ్యాషన్ రూట్లో వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు, ఆ రూట్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కానీ ఫైనాన్షియల్ సపోర్ట్గా వాళ్ళ తన ఇంటి కుటుంబానికి ఆసరిగా నిలవాలనుకునే వాళ్ళు ఇంట్లో ఉండి ఒక తనకంటూ తనకు వచ్చిన వర్క్ను స్టార్ట్ చేసి ఉండొచ్చు. అలా అని తను తప్పు చేసినట్టు కాదు కదా. ఆ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎందుకు తప్పుగా చేస్తారు? ఒక అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది, ఒక గృహిణి యూట్యూబ్ చేస్తుంది అంటే నెగిటివ్ మాటలు ఎక్కువ మాట్లాడతారు. ప్రతి ఒక్కరూ అదే నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. అరే, మీకు చెయ్యడం చేత కాకుంటే చెయ్యకండి. మీకు చేసిన వాళ్ళను, మంచి చేసుకునే వాళ్ళను ఎందుకు నెగిటివ్ చూస్తారో నాకు అర్థం కాదు. మాకు వచ్చిన వర్క్ను మేము చేస్తున్నాం, మాకు సంపాదించడం వచ్చు, తప్ప అయితే చేస్తలేం కదా, దొంగ పని అయితే చేస్తలేం కదా, లంగ పని అయితే చేస్తలేం కదా. ఇక్కడ చేసేది ఏంది? మనకు తెలిసిన విద్యను ఇక్కడ ఏదో ఒక రూపంలో తెలియజేసుకుంటున్నాం, మనకు వచ్చిన క్రియేటివిటీని ఇక్కడ చూపించుకుంటున్నాం. అంతేగాని బయటకు వెళ్ళి ఎక్కడో ఏదో చేసి దొంగతనం చేసి వచ్చి ఇక్కడ చెప్తలేం కదా. అసలు అర్థం చేసుకోరు ఎందుకు అట్లా? నేను అనేది ఏంటి అని అంటే, చాలామంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము, చేసిన తర్వాత రిలేటివ్స్ షేర్ చేస్తాం, ఫ్రెండ్స్కు షేర్ చేస్తాం. అప్పుడు ఎట్లుంటుంది, మనకు కొత్తగా ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసి అందరికీ షేర్ చేసేస్తే మనకు సబ్స్క్రైబర్స్ రావాలా, తొందర తొందరగా మానిటైజేషన్ అయిపోవాలా, ఇది మనం చేసే పని. మెయిన్ మిస్టేక్ ఇది. అది చేయడం వల్ల చాలా నెగిటివ్ అవుతాము, చాలా బాధపడతాం. ఎందుకంటే వాళ్ళు చేయరు, చేసిన వాళ్ళను మనం ప్రతి పాయింట్ వాళ్ళు తీసి మాట్లాడతారు. అయ్యో ఇట్లా మాట్లాడుతుంది, అట్లా చెప్తుంది, ఇట్లా చెప్తుంది అని అంటారు. ఎందుకనంటే వాళ్ళకి ఏం పని ఉండదు మన గురించి మాట్లాడడం తప్ప. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎవరికి షేర్ చేయకండి, ఫ్రెండ్స్కి కూడా, ఈవెన్ మీ ఇంట్లో ఉన్న మీ హస్బెండ్కి కూడా మీరు షేర్ చేయకండి. ఎందుకంటే ప్రతి పాయింట్ని, ప్రతి ఒక్క వర్డ్ని క్యాచ్ చేసి ఇట్లా మాట్లాడద్దు, ఇట్లా మాట్లాడాలి అంటారు. ఎందుకంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు మనకి ఎవరు సపోర్ట్ చేయరు, మనకెవ్వరు ఇది చేయు అది చేద్దాం అని అంటే అది ఎందుకు ఇది ఎందుకు అని అంటారు. అట్లాంటప్పుడు మనకు నచ్చింది ఒకటి చేసుకుంటూ పోతే దాంట్లో వల్ల లోపాలు వెతుకుతారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అసలు వేరే వాళ్ళకు షేర్ చేయకండి, మీకు తెలిసిన వాళ్ళకు, ఫ్రెండ్స్కి షేర్ చేయకండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇప్పుడు ఓల్డ్ ఛానల్, 2023లో ఓల్డ్ ఛానల్ ఉంటే, ఆ ఛానల్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్, నీకు జెన్యున్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఉంటే నో ఇష్యూ. మీ రిలేటివ్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే ఆ ఛానల్ని వదిలేయండి. వదిలేసి మంచి 2024లో ఒక మంచి కంటెంట్ తీసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఛానల్స్ని ఎక్కువ బ్లాగ్స్ చూస్తుండండి. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, ఎక్కువ బ్లాగ్స్ అనేటి డైలీ రొటీన్ లైఫ్ బ్లాగ్స్. వాళ్ళ ఇంట్లో ఎందుకు, ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా, సారీ నేను ఇలా చెప్పడం తప్పు, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకనంటే మనం ఒక పక్కింట్లో ఏదన్నా జరుగుతుంది అని అంటే మన ఇంట్లో వాళ్ళకి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఇదైందట అదైందట అని చెప్పేసి. అలానే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క కుటుంబం వ్యక్తి గురించి తెలుసుకోవడం అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలా అంటే అదొక్కటే కాదు, ఎక్కువ స్టిచ్చింగ్ వీడియోస్, వ్లాగ్స్, అలాగే టూర్స్, అలాగే టెంపుల్ బ్లాగ్స్, ఇలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్గా ఇస్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఉంది కదా, ఇస్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఉన్నది. రీసెంట్గా తన నేమ్ నాకు కూడా తెలియదు, మర్చిపోయినా. అంటే మామూలుగా నేను డైలీగా పెట్టే వాళ్ళ బ్లాగ్స్ పెట్టే వాళ్ళే చూస్తాను. అవి చూసిన తర్వాత అనిపించింది, అంటే మనం నేను మామూలుగా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టినా, అందులో మనం డైలీ బ్లాగ్స్ పెట్టినా కూడా రావు, వ్యూసే రావు.
1000 or 2000 కంటే ఎక్కువ దాటాయి. అసలు అందులో రావాలంటే కూడా రేరు. అట్లాంటిది మామూలుగా అదే ఒక అమ్మాయి తన డైలీ రొటీన్ లైఫ్ బ్లాగ్ చేసిన అమ్మాయి ఉంటుంది, తన బ్లాగ్స్ కు రెగ్యులర్గా అదే టైం పోస్ట్ చేస్తుంది, మన బ్లాగ్ అదే టైంకు పోస్ట్ అవుతుంది. కానీ తన బ్లాగ్ 8000 or 9000 వరకు అవుతుంది, మన బ్లాగ్ వచ్చేసి 1000 కూడా దాటది వన్ డేలా. అట్లా ఉంటుంది. అంటే కొన్ని కొన్ని కంటెంట్ కొన్ని కొన్ని ఎక్కువగా మనకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, కొన్ని రెగ్యులర్గా చూస్తారు డైలీ బ్లాగ్స్ అయితే. సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, అంటే మీ దగ్గర డైలీ బ్లాగ్స్ పెట్టాలన్నా కూడా మీకు మాట్లాడడం రావాలి, కంటెంట్ ఒక్కసారి ఛానల్ స్టార్ట్ చేసి దిగినామని అంటే దాన్ని మళ్ళీ వదిలేయకూడదు మధ్యలో. నా ఛానల్ నేను ఫస్ట్ అయితే ఒక ఛానల్ రిలేటివ్స్కి అందరికీ చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకేంటంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ రావడం వల్ల ఆ ఛానల్ వదిలేసుకున్నాను. దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేసిన. ఆ ఛానల్లో కొంచెం మా సిస్టర్స్ మా వీళ్ళు మా వాళ్ళు కొంచెం వాళ్ళకి తెలిసేసరికి వెళ్ళి మళ్ళీ దాన్ని సైడ్ అయిపోయి మళ్ళీ అప్డేట్గా ఒక ఛానల్ ఎవరికి చెప్పకుండా ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేసుకున్నా, ఆ ఛానల్లో నాకు సక్సెస్ రేట్ వచ్చింది, బాగానే రన్ అవుతుంది ఛానల్లో. సో ఇట్లా మనం ఒక ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు పక్కన వాళ్ళకి అస్సలు చెప్పొద్దు. అలాగే రీయూజ్డ్ కంటెంట్స్ వస్తాయి. ఎట్లా మనం ఫేస్ లేకుండా చేస్తే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ వస్తాయి. రీయూజ్డ్ కంటెంట్ రాకుండా ఉండాలి అని అంటే ఓన్గా మన మొబైల్తోనే రికార్డింగ్ అనేది చేసుకోగలం. వేరే వాళ్ళ దాంతో తీసుకొచ్చి కంటెంట్ తీసుకొచ్చి మనం పెట్టొద్దు. మ్యూజిక్ వాడద్దు, అస్సలు మ్యూజిక్ వాడితే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి, క్యాపీరైట్ వస్తుంది. సో ఇట్లా కొన్ని కొన్ని మీరు ఫస్ట్ యూట్యూబ్ గురించి యూట్యూబ్లో ఎలా ఉంటుంది, సబ్ టైటిల్స్ ఎలా ఇవ్వాలి, థంబ్నైల్స్ ఎలా ఇవ్వాలి, ఎట్లా తీసుకోవాలి, ఫ్రీగా ఎలా వాడాలి, మనం ఎక్విప్మెంట్ కూడా చాలా మంది స్టార్ట్ చేయనప్పటి నుంచే కొనాలా కొనాలని కొనేస్తూ ఉంటారు. అలా అస్సలు కొనకండి. ఇంకోటి మెయిన్గా సబ్స్క్రైబర్స్ని కొందామని చెప్పి చూస్తారు ఛానల్ మానిటైజేషన్ కోసం. అలా మీరు చేశారనుకోండి ఏమవుతుందో తెలుసా? సబ్స్క్రైబర్స్ అనుకుంటే జస్ట్ నీకు వాళ్ళు పెయిడ్ సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ నీకు వాళ్ళు నీ ఛానల్లో తర్వాత నువ్వు రెగ్యులర్గా పెట్టే వీడియోస్ చూడరు కదా. నీకు రెగ్యులర్గా పెట్టే వీడియోస్ చూసే వాళ్ళే కదా కావాలా. నీకు జెన్యున్ సబ్స్క్రైబర్స్ వస్తే నీ వీడియో అనేది ల్యాక్స్లలో వ్యూస్ వస్తాయి. అప్పుడు నీకు ల్యాక్స్లలో వ్యూస్ వచ్చినాయంటే అప్పుడు నీకు రెవెన్యూ అనేది మంచి జనరేట్ అవుతుంది కదా. యూట్యూబ్లో రెవెన్యూ రావాలని అంటే మినిమం మనకు ఒక 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ కంటే ముందు రెవెన్యూ తీసుకున్నారంటే అది ఒక లక్ ఉండాలి. లక్ లేకుండా అంటే ఇంకా మనకు లక్ ఒకవేళ అటు ఇటు ఉన్నా కూడా 1 ఇయర్ అయితే ఖచ్చితంగా 1-2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్. 1-2 ఇయర్స్ తర్వాతనే యూట్యూబ్లో మనం సక్సెస్గా రన్ అవుతాము. మంచిగా మనకు కూడా యూట్యూబ్ అంటే ఏంది, యూట్యూబ్లో అసలు ఎలా ఇవ్వాలి, ఐకాన్స్ ఎలా ఇవ్వాలి, కొంచెం ఫాస్ట్ అవుతాం మాట్లాడడం కూడా. నా ప్రీవియస్ ఫోన్ నాకు మాట్లాడడం కూడా రాకపోతుండే, ఇప్పుడు కొంచెం నేను కూడా ఫాస్ట్ అయినా. ఏదైనా సరే స్టార్టింగ్లో మనకు ఏది రాదు, చేసుకుంటూ పోతూనే అన్నీ తెలుసుకుంటూ పోతాం. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వస్తాము. అలానే ఇక్కడ కూడా అంతే, యూట్యూబ్లో కూడా మనం అందులో దిగిన తర్వాతనే అర్థమవుతుంది. కానీ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తాయి, ఎందుకంటే ఊరికే మొబైల్ చూడాలా, మన ధ్యాస అంతా దాని మీదనే ఉంటుంది. ఎక్కడ పెడితే అక్కడ బ్లాగ్స్ తీసుకోవాలన్న ధ్యాస ఉంటుంది, బ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ పెడతాము. ఇట్లా కొన్ని కొన్ని మనకు డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. మిగతా అన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ దాటింది అని అంటే మనకు ఇది డాలర్, ఇప్పుడు ఎక్కడెక్కడికో అమెరికా కంట్రీకి వేరే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండి సంపాదిస్తారు. ఒకవేళ మన టాలెంట్ ఉండి మనం ఇక్కడ ఉండి కూడా మంచి కంటెంట్ ఇచ్చి సంపాదించుకోవచ్చు కదా. మనకు ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కదా, వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనం హ్యాపీగా సంపాదించుకోలేమా ఇక్కడ? ఒక్కసారి ఆలోచించండి. సరే 2024లో ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, సంపాదించుకోవాలి. మనం మంచిగా ఇంట్లో ఉండి ఒక కంటెంట్ చేసి మంచి ప్రిపేర్, అంటే ఈవెన్ స్టిచ్చింగ్ వీడియోస్కి అయితే ఇంకా మంచి వ్యూస్ వస్తాయి, ఖచ్చితంగా మంచి వ్యూస్ వస్తాయి స్టిచ్చింగ్ వీడియోస్కి అయితే. ట్రై చేసి చూడండి ఒకసారి. మీకు ఒక ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 టైప్స్ కంటెంట్ ఇచ్చి చూడాలి. ఏ కంటెంట్ అయితే ఎక్కువ వ్యూస్ పోతుందో దాన్ని మనము పిక్ చేసుకొని అదే ఎక్కువ ఫాలో అవుతూ అదే కంటెంట్ పెడుతూ వెళ్ళాలి. అలా అయితేనే సక్సెస్ రేట్ అనేది మనకు వస్తుంది. సబ్స్క్రైబర్స్ కూడా జెన్యున్గా ఆటోమేటిక్ వస్తారు ఫ్రెండ్స్. మనం చేస్తూ పోతే వాళ్ళే వస్తారు. నేను స్టార్టింగ్లో నాకు తెలియక సబ్స్క్రైబర్స్ వస్తలేరు, ఎప్పుడు వస్తారు, ఒక 1 ఇయర్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన. మీరు అసలు అట్లా ఫేస్ చేయొద్దు, బాధపడొద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. 2024లో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ one for more videos.